ప్రియ డాక్టర్ టీవీ ఈ కరోనా పాండమిక్ లో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గా సమాధానం ఇప్పుడు చూద్దాం వ్యాధులన్నిటికీ మనకి ఉపయోగకరంగా ఉండేది రోగ నిరోధక శక్తి ఏ వ్యాధి అయినా అది వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా శిలీంధ్రాలు ఫంగస్ అయినా కూడా మన ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ చర్మం ద్వారా కానీ లోపలికి వెళ్లకుండా ఉండాలంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండాలి కొన్ని అదృష్టవశాత్తు మన భారతదేశంలో మనకి రోగ నిరోధక శక్తి ఎక్కువే ఉంది అంటే మనం మనసులో సన్నగా ఉన్నా మనం కొన్ని రకాల పోషక విలువలు లేని ఆహారం తీసుకుంటున్నా మనకి ఏ కారణం చేత మన భారతీయులకి ఇన్నేట్ ఇమ్యూనిటీ లేదా ఇప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ అని చెప్పుకుంటున్నారు కదా ఎక్కువగానే ఉంది దీనికి కారణాలు మనకు పూర్తిగా తెలియదు చాలా మంది ఏమన్నారంటే మన అందరికీ కూడా చిన్నప్పుడే ట్యూబర్క్లోస్ వచ్చారు కాబట్టి మనకి బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందంటారు కానీ అది కూడా కాకపోవచ్చు చాలా కారణాల వలన భారతీయులకి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే ఇవాళ లక్షల మంది మిగతా దేశాల్లో చనిపోతున్నా మన భారతదేశంలో అలాగే లక్షల మంది ఇప్పటి వరకు గత సంవత్సరంన్నరగా 2 లక్షల మంది చనిపోయారన్నమాట కోవిడ్తో మీకు అదే టీబీ వ్యాధితో సంవత్సరానికి 7-8 లక్షల మంది చనిపోతూ ఉంటారు టీబీ వ్యాధితో మమ్స్తో 1 లక్ష మంది చనిపోతారు వైరస్ మన వేరే మన ఇన్ఫ్లుయెంజా ఇప్పుడు కోవిడ్ కానీ ఇన్ఫ్లుయెంజాతో 1.5 లక్షల మంది చచ్చిపోతూ ఉంటారు ప్రతి సంవత్సరం కాబట్టి వాటితో పోల్చుకున్నట్లయితే మనకి వ్యాధుల్లో కోవిడ్ వల్ల మరణాలు చాలా తక్కువ భారతదేశంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంది కొన్ని కారణాలు మనం అనుకునేది ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో పప్పు ధాన్యాలు ఎక్కువగా ఉంటాయి శాఖాహారాలు అయినా మాంసాహారాలు అయినా మాంసాహారులు మాంసమే తింటారని కాదు వాళ్ళు కూడా పప్పులు ఎక్కువగా తింటారు అన్నమాట కాబట్టి దాంట్లో ఉన్నటువంటి మాంసకృత్తుల వలన మనకి ఆ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది రెండోది ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి పిండి పదార్థం ఉంటేనే వాళ్ళు లావెక్కిపోతారు పిండి పదార్థం ఉంటే రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది పిండి పదార్థం ఉంటే చాలా సమస్యలు వస్తాయని ప్రపంచంలోని అన్ని దేశాల్లో చెప్పుకుంటారు కానీ భారతదేశంలో 55-60% మనం పిండి పదార్థాల మీద ఆధారపడ్డాం కాబట్టి ఈ పిండి పదార్థాలు లో కార్బోహైడ్రేట్స్ అని చెప్పి వాళ్ళ పాశ్చాత్య దేశస్తులు ఏదైతే చెప్తున్నారో దానివల్ల వాళ్ళ రోగ నిరోధక శక్తి తగ్గుతోంది ఆ విషయాన్ని వాళ్ళు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు 55-60% మన ఆహారంలో పిండి పదార్థం ఉండాలి సగం ఈ పళ్ళు కాయగూరలు అనేది తీసుకోవాలి అని చెప్పి వాళ్ళ అన్ని దేశాల వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ ప్రభుత్వ రంగంలోని ఆరోగ్య సంస్థలైనా ప్రభుత్వ రంగంలోని అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్ అనమాట ఇప్పుడు అమెరికన్ కంట్రీస్లోను వాళ్ళందరూ చెప్పారు 50-60% పిండి పదార్థం తీసుకోవాలి మన భారతదేశంలో మనం అలాగే తీసుకుంటాం దానివల్ల డయాబెటీస్ వస్తుందని చెప్పి అనవసరమైన ప్రచారాలు చేస్తున్నారు అది కాదు ఇలాగా మంచి పిండి పదార్థాలు తీసుకోవటం 60% వరకు తర్వాత పప్పు ధాన్యాలు దాదాపు 15% మనం పప్పు ధాన్యాలు తీసుకోవటం ఇవన్నీ కూడా మన భారతదేశంలో మనకి మన వంశ పారంపర్యంగా తరతరాలుగా మనం ఏమవుతుంది ఆహారం తీసుకుంటున్నాం అదే ఆహారాన్ని రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి వాడతాం అన్నమాట అంతేగాని ఇప్పుడు వైటమిన్ సి 500 మిల్లీగ్రాములు జింక్ 50 మిల్లీగ్రాములు వైటమిన్ డి 1000 యూనిట్లు వేసుకోవటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అందరూ చెప్పుకుంటున్నారు కదా దానివల్ల రోగ నిరోధక శక్తి ఏమైనా పెరిగినా 1% పెరుగుతుంది అంతే తప్ప దానివల్ల ఉపయోగం ఏం లేదు తర్వాత అలాగే మరి పసుపు జీలకర్ర మిరియాలు లవంగాలు యాలకులు ఇలాంటి స్పైసెస్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఏదైనా కూడా అది ఫలానా పసుపే తాగాలని ఏం కాదు మనకు భారతదేశంలో దొరికేటువంటి ఎటువంటి మసాలా ద్రవ్యాలైనా కూడా మనం వాడకుండా ఉండం మిగతా దేశాల్లో ఇవన్నీ కూడా అరుదుగా వాడే పదార్థాలు అన్నమాట మన దేశంలో పండించి మన దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే అది కేరళ అవ్వచ్చు ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు ఏ రాష్ట్రంలో అయినా కూడా తయారయ్యేటువంటి మసాలా ద్రవ్యాలని మనం వినియోగిస్తాం మనం అది మసాలా లేకుండా ఏం ఆహారం తీసుకోం మనం మనం ఏ ఆహారం అయినా కూడా దాంట్లో ఏదో కొంత ఒక పసుపు కారమో ఏదో మిరియాలో వేస్తాం కదా వీటి వల్ల రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది ఆ విషయం ఈ మధ్య అందరూ గుర్తిస్తున్నారు కాబట్టి మీరు పసుపు నీళ్ళే తాగాలి లేదా మిరియాల కషాయం తాగాలని ఏం లేదు మీరు ఎటువంటి అది లవంగం అవ్వచ్చు యాలకులు అవ్వచ్చు జీలకర్ర అవ్వచ్చు మన భారతదేశంలో దొరికేటువంటి ఎటువంటి మసాలా ద్రవ్యాన్ని మీరు వాడినా కూడా మీకు అది చేదుగా ఉండే పదార్థాలు అక్కర్లేదు అంటే మీరు చేదుగా ఉండే పదార్థాలు అంటే మెంతులు
మళ్ళీ అలాగా కషాయాలని చేదుగా ఉంటాయి కదా చేదుగా ఉండే పదార్థం తీసుకుంటేనే మనకి రోగ నిరోధక శక్తి వస్తుందని చెప్పి చెప్తారు వాళ్ళ అలా కాదు కషాయాలు తినాల్సిన అవసరం లేదు కఠినమైన పదార్థాలు ఏమీ వాడకర్లేదు మన తల్లిదండ్రులు తాతలు మన ఆహారపు అలవాట్లు మనకు వేల సంవత్సరాలుగా భారతదేశంలోనూ భారతీయ సంతతి చెందిన వాళ్ళు ప్రపంచంలోని ఆహార వ్యవస్థలో భారతదేశాంతే తలమానికం అన్నమాట కాబట్టి భారతీయులు మన తాతలు మన పెద్దవాళ్ళు ఏమైతే ఆహారాన్ని వాళ్ళ దేశాల్లో వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ జిల్లాల్లో వాడారో అవే మీరు వాడుకున్నట్లయితే అంతేగాని పాశ్చాత్య పద్ధతులను ఆలోచించడం కానీ పాశ్చాత్యపు మాటల్ని నమ్మటం కానీ చేయటం మూలానే నష్టం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే వాళ్ళ మీరు ప్రపంచంలోని ఏ దేశ జనాభా అయినా చూసుకోండి వాళ్ళ యొక్క కోవిడ్ వ్యాధులు సంక్రమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు మీరే చూసుకోండి చూసుకున్నట్లయితే వాళ్ళలో పదవంతు అనమాట వాళ్ళు 100 మంది చనిపోతే మనం 10 మందే చనిపోతున్నారు ఇక్కడ కాబట్టి ఆ విషయాన్ని గుర్తించండి ఆహార విషయాల్లో ఏ విధమైన మార్పులు చేయొద్దు పాశ్చాత్య విషయాలు వినొద్దు పిండి పదార్థమైనా మాంసకృతులైనా మనం తీసుకునేటువంటి కొవ్వు పదార్థాలైనా మన తాతలు మనకి నేర్పిన ఆహారపు అలవాట్లను వాడినట్లయితే మనకి రోగ నిరోధక శక్తి కూడా ఎంతో ఎక్కువగా ఉంటుంది అంతేగాని మందులు వేసుకుంటే రోగ నిరోధక శక్తి వస్తుందని ఏం కాదు ఏదైనా కూడా పెద్దవాళ్ళ చెప్పినటువంటి పద్ధతులు మన అలవాటుగా ఉన్నటువంటి మసాలా ద్రవ్యాలు వాడినట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది